సభ్యుల నమః శ్రీమాత్రే నమః జై శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామనండి. ఇంద్రకీ రాత్రిపై అమ్మవారిని ఏడవ రోజు మహాసరస్వతిగా ఆరాధన చేస్తారు. సరస్వతి అంటేనే ఏంటండి, ఒక దగ్గర నుంచి ఒకటి ప్రసారం అయ్యేటటువంటిది. అంటే విద్య అనేది ఎప్పుడూ కూడా ఒక దగ్గరే స్టాగ్నెంట్గా ఉందనుకోండి, దాని యొక్క ఫలితం ఉండదు. ఇప్పుడు మనకి తెలిసినటువంటి నాలుగు మంచి మాటలు అయ్యి ఉండొచ్చు, మనకి తెలిసింది తక్కువ అయినప్పటికీ కూడా నలుగురికి పంచేటటువంటి ప్రయత్నం చేయాలి, అప్పుడే దానికి సార్థకత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ తల్లి యొక్క తత్వమే ఏంటి, ప్రసరణ శక్తి కలిగినటువంటిది. ఈ తల్లిని మనము ఈరోజు మూలానక్షత్రం రోజు ఆరాధన చేస్తూ ఉంటాము. మూలానక్షత్రం అనగానే సరస్వతీదేవి యొక్క ఉపాసకులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మని ఆరాధిస్తారు. ఈరోజు ఈ తల్లి ధవళ వస్త్రాలు కట్టుకుని చేతిలో వీణ పట్టుకుని తెల్లటి పుష్పాలతో, అందున కూడా తెల్లటి గంధంలో ముంచి పూజించినటువంటి పుష్పాలతో కనుక మనం అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి తల్లి యొక్క అనుగ్రహాన్ని మనము పొంది తీరుతాము. అసలు ఈ తల్లి అంటేనే చదువుల రాణి. అంటే మనకి వాక్కు రావాలన్నా అలాగే దేనిలో రాణించాలన్నా ఈ తల్లి యొక్క అనుగ్రహం లేని ఏ పని కూడా చేయలేమండి. కాబట్టి పుస్తకాన్ని కూడా, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఒక కాగితాన్ని తొక్కేసామనుకోండి పొరపాటున కాలు తగిన, కావాలని ఎవరు కూడా తొక్కరు. కానీ పొరపాటున మన కాలు తగిలినప్పటికీ కూడా మనం ఏం చేస్తాము, వెంటనే లెంపలేసుకొని ఆ కాగితాన్ని తీసి మనము కళ్ళకత్తుకుంటాం. ఈ తల్లి అక్షర రూపంలో ఉంటుంది సరస్వతీదేవి అనగానే. ఇప్పటి కాలంలో పిల్లలకి చెబితే కొంతమంది వినకుండా విర్రవీగే వాళ్ళు ఉన్నారేమో, కానీ మొన్నటి వరకు కూడా అందరం కాగితాన్ని కూడా సరస్వతీ స్వరూపంగానే మనం ఆరాధన చేస్తాము. అందుకే ఈరోజు ఈ తల్లిని పుస్తక రూపంలోనే మనము కొలుచుకుంటూ ఉంటాం. చక్కగా ఒక ధవళ వస్త్రాన్ని పరిచి దానిపైన ఒక పుస్తకాన్ని పెట్టి దానిపైన అమ్మని పూజించి, అమ్మను పెట్టినా పెట్టకపోయినా పుస్తకమే సాక్షాత్ సరస్వతీ స్వరూపం. ఎందుకంటే అక్షర రూపంలో, పుస్తక రూపంలో, వాక్యాల రూపంలో ఉండేటటువంటిది ఆ తల్లే. కాబట్టి ఆ తల్లిని మనము ఆ రకంగా ఆరాధన చేసుకుంటాం. దానిపైన మనం చక్కగా తెల్లటి పుష్పాలతో, అన్నీ కూడా తెలుగు అంటే ఆ తల్లికి చాలా ఇష్టం. కారణం ఏంటి, తెలుగు అంటేనే జ్ఞానానికి చిహ్నము, అలాగే తెలుగు అంటే స్వచ్ఛతకి చిహ్నం. ఎప్పుడైతే స్వచ్ఛమైనటువంటి హృదయం ఉంటుందో అప్పుడే మనకి జ్ఞానం వైపుకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన కలుగుతుంది. కుళ్ళు కుతంత్రాలు కుచ్చితాలు ఉన్నాయనుకోండి, మనకి అమ్మ గురించి కానీ అయ్య గురించి కానీ తెలుసుకోవాలన్నటువంటి తపన ఉండనే ఉండదు. ఎన్నో కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఆ జిజ్ఞాస ఉండడానికి కారణమేంటి, స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఉన్న వాళ్ళకే తల్లి గురించి కానీ అయ్య గురించి కానీ తెలుసుకోవాలన్నటువంటి తాపత్రయం వారి యొక్క హృదయంలో కలుగుతుంది. ఈరోజు మనం ఈ రకంగా ఆరాధన చేసి చదువుల తల్లికి అలాగే లక్ష్మీదేవికి మనం ఉద్వాసన చెప్పకూడదు. ఎందుకంటే చదువు అనేది మనకి ఎప్పుడూ ఉండాల్సిందే. కాబట్టి ఈరోజు చేసి రేపు కూడా ఆ పుస్తకాన్ని ఆ రకంగానే పెట్టవచ్చు, లేకపోతే తీసేయచ్చు. కొంతమంది 3 రోజుల పాటు కూడా ఆ సరస్వతీదేవిని ఆ రకంగా ఆరాధన చేసి, తల్లి ఎల్లవేళలా నీవు మా ఇందు మా ఇంట్లో నడయాడుతూ ఉండును, నడయాడుతూ ఉంటేనే మా ఇంట్లో సరస్వతి లక్ష్మణులు కలిసి ఉంటారు. అంతే కదండి, సరస్వతీదేవి ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే చూడండి, శచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని లలితా సహస్రనామాలలో ఉండనే ఉంది. కుడివైపున సరస్వతీదేవి ఉంటుందిట, ఎడమవైపున లక్ష్మీదేవి ఉంటుందిట. మనకు ఒక సందేహం కలుగుతుంది, అదేంటి, అమ్మవారు సరస్వతీదేవి కుడివైపు ఎందుకు, లక్ష్మీదేవి అంత ఐశ్వర్యానికి అధికారిణి అయినా ఎడం పక్క ఎందుకు అని. ఎందుకంటే సరస్వతీదేవి లేనిది లక్ష్మీ లేదు. కాబట్టి ఆ రకంగా ఆ తల్లిని మనము ఆరాధన చేసుకుంటూ ఉంటాం. సరస్వతి అనగానే ఒక చదువులో చదువే కాదండి, కళలన్నిటికీ కూడా రారాణి ఆ తల్లి. ఒక వీణ అయి ఉండొచ్చు, ఒక సంగీతమై ఉండొచ్చు, ఒక నాట్యమై ఉండొచ్చు, ఎందులో మనం విద్వాంసులం కావాలన్నా మనకి ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షం ఉండి తీరాల్సిందే. అంటే ఎవరెవరిలో ఏ ఏ విభూతి ఉందో ఆ విభూతులన్నీ కూడా సరస్వతి స్వరూపాలే. ఒక గాయకుడికి గానం అన్నది సరస్వతి, ఒక శిల్పకారుడికి చెక్కడం అన్నది ఆయన యొక్క సరస్వతి కటాక్షం. అంతెందుకండి, మనం మన ఇంట్లో వంట చేస్తూ ఉంటాం కదా స్త్రీలము, అలా వంట చేసేటటువంటి శక్తి అంతా కూడా గరిట రూపంలో ఉండి
మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుందండి. ప్రతిదీ కూడా సరస్వతి కటాక్షం లేదే మనం ఏది కూడా చేయలేం. ఆ సరస్వతీదేవి యొక్క కృప ఉన్నప్పుడే సరైనటువంటి వాక్యాలు సరైనటువంటి పదాలతో మనం కూర్చగలుగుతాం. ఎందుకంటే పదాలు పదాలన్నీ కలిస్తే కానీ ఒక వాక్యం అవ్వవు. ఒక పదం తర్వాత ఏ పదం వాడాలి అన్నటువంటి నైపుణ్యము ఆ తల్లి యొక్క అనుగ్రహం చేతే మనకి అప్పుతుంది. తప్పకుండా మనం పిల్లలకి నేర్పించాల్సింది ఏంటి, ప్రతి నిత్యము కూడా సరస్వతీదేవికి నమస్కరించటం అన్నది మనం నేర్పించామనుకోండి, వారు చదివేటటువంటి విద్యలోనే కాదు లలిత కళలందు ఏదైనా అభిలాష ఉన్నట్లయితే దానిలో కూడా వాళ్ళు రాణిస్తారు. అందుకే శంకర భగవత్పాదుల వారు మనకి ఒక సరస్వతీదేవి గురించి సౌందర్య లహరిలో ఒక శ్లోకాన్ని అనుగ్రహించారు. శరత్ జ్యోత్స్నా శుద్ధం శశయుత జటాజూట మకుటం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరం సకృణత్వానత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీర ద్రాక్ష మధురిమ ధురీణాః ఫణితయః. అంటూ ఆ సరస్వతీదేవి యొక్క శ్లోకాన్ని మనకు అనుగ్రహించారు. మనకి వీలైతే ప్రతినిత్యము ఈ శ్లోకాన్ని మనం ఒకసారి చెప్పుకోవటం, మన పిల్లల చేత కూడా చెప్పించటం అన్నది చేసినట్లయితే వారు అన్ని విద్యలలో కూడా రాణించి చక్కటి గుర్తింపు పొంది కీర్తివంతులు అవుతారు. ఎందుకంటే సరస్వతీదేవి యొక్క కటాక్షంతో ఏదైనా కూడా సాధించేది ఆ తల్లి. తెల్లటి కలువ పూల మీద తామర పూలపైన అలాగే కూర్చొని ఉంటుంది. తెలుపు అంటేనే స్వచ్ఛతకి గుర్తు కాబట్టి తెలుపు తామర పువ్వు మీద కూర్చుంటుంది. ఆ తల్లి యొక్క వాహనము హంస. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలి అంటే హంసని ఆవిడ వాహనంగా చేసుకుంటుంది. హంస అనగానే ఏంటి, సోహం అంటూ మనం ధ్యానం చేసేటప్పుడు మన ఊపిరిలోనే మనం చేస్తూ ఉంటాము ఆ యొక్క ధ్యానాన్ని. అంటే ఒక రకంగా హంస ఊపిరికి చిహ్నం కాబట్టి ఈ తల్లి కూడా జ్ఞానానికి ఊపిరి లాంటిది కాబట్టి ఈ తల్లి హంసని వాహనంగా కలిగి ఉంటుంది. ఇంకొకసారి కొన్ని సందర్భాలలో నెమలిని కూడా చెప్తారు. విద్య అనగానే ఒక చదువు ఒకటి రాయడం ఒకటే కాదు కదా, అనేక విద్యలు ఉన్నాయి. చిత్రలేఖనమై ఉండొచ్చు, నాట్యమై ఉండొచ్చు, గానమై ఉండొచ్చు. అంటే ఒక్కొక్క విద్య ఒక రకమైనటువంటి రంగులతో విరాజిల్లుతూ ఉంటుంది. నెమలి పురివిప్పి నాట్యం చేసేటప్పుడు ఎంత అందంగా ఉంటుంది. కాబట్టి ఈ విద్యలన్నీ కూడా నెమలి యొక్క పింఛము పురివిప్పిన నాట్యం చేసేటప్పుడు ఏ రకంగా ఉంటో అలా చెప్పుకుంటూ నెమలిని కూడా తల్లికి వాహనంగా చెప్తారు. కాబట్టి ఈ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము ప్రతి ఒక్కరి మీద కూడా ఉండి తీరాల్సిందే. అలాంటి ఆ తల్లిని ఈరోజు మనందరం కూడా భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతోటి ఆరాధన చేసి పరిపూర్ణమైనటువంటి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ తల్లికి నివేదనగా చక్కటి దద్దోజనాన్ని అలాగే పాల పాయసాన్ని మన శక్తి కొలది మనం ఏది కావాలంటే అది నివేదన చేసి అమ్మ యొక్క కృపకి పాత్రణం అవ్వాలి. తప్పకుండా నివేదన చేయాల్సింది కొబ్బరికాయని కొట్టాలి. కొబ్బరికాయని కొట్టినంత మాత్రాన మనకి ఇంట్లో ఉన్నటువంటి చంటి పిల్లలకి కానీ ఇంకెవరికైనా కానీ మాటల్లో ఏదైనా తేడా ఉంటే అలాంటివేవీ లేకుండా ఆ తల్లి ఆ యొక్క అనుగ్రహంతో ఆ కొబ్బరికాయని నివేదించటం అలాగే పాల పాయసాన్ని నివేదన చేయటం దద్యన్నాన్ని నివేదన చేయటం వల్ల తల్లి యొక్క అనుగ్రహం చేత ఆ ఇంట్లో అలాంటివేవీ లేకుండా చక్కటి వాక్చాతుర్యము వెంట వెంటనే పలికేటటువంటి శక్తి కలిగినటువంటి పిల్లలు సంతానంగా ఏర్పడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి సర్వేజన సుఖినో భవంతు.